కడప బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ నిర్వహించేందుకు ప్రత్యేక అధికారిగా దేవదయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ను ప్రభుత్వం నియమించింది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిని నిర్ణయించే అంశంపై మంత్రి వెల్లంపల్లి చెర్రలు చేపట్టారు. పీఠాధిపతి నియామకాన్ని వీరైనంత త్వరగా తేల్చాలని ధార్మిక పరిషత్తుకు మంత్రి వెల్లంపల్లి సూచించారు. పీఠాధిపతి నియామకంపై వివిధ పీఠాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసి పీఠాధిపతి నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి వెల్లంపల్లి ఆదేశించారు. కేదంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన పీఠాధిపతి ఎంపిక పై త్వరితగతిన నిర్ణయం తీసుకునేందుకు దేవాదాయ శాఖ ఉన్నత చర్యలు చేపట్టింది. అధికారిని దేవాదాయ శాఖ జాయింట్ కలెక్టర్ జాయింట్ కమిషనర్ గా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ నియమిస్తూ కొద్దిసేపటి క్రితం దేవాదాయ శాఖ మంత్రి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే బ్రహ్మంగారి మఠంలోని పీఠాధిపతి సంబంధించి ఒక నివేదికను శివస్వామి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లికి ఇచ్చారు. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ప్రత్యేక అధికారిగా నియమించిన చంద్రశేఖర్ ఆజాద్ అందరినీ సమన్వయపరుచుకొని దాంతో పాటు ధార్మిక పరిషత్తుకు సంబంధించి వాళ్ళ సూచనలు తీసుకొని పూర్తి స్థాయిలో త్వరితగతిన దీనిపై నిర్ణయం తీసుకోవాలనేది కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ సూచనలు ఇవ్వడం జరిగింది. పీఠాధిపతులకు సంబంధించిన నివేదిక కూడా ప్రభుత్వానికి వచ్చిన నేపథ్యంలోని వాళ్ళతో కూడా సమావేశమయ్యి ఆ స్థానికంగా ఉన్న పరిస్థితులతో పాటు ఏదైతే ఉందో వీలునామాకు సంబంధించి నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలి, చట్టబద్ధంగా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలనేది కూడా మంత్రి వెల్లంపల్లి ప్రత్యేక కమిషనర్ గా ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ ఆజాద్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బ్రహ్మంగారి మఠానికి సంబంధించి త్వరితగతిన నిర్ణయం తీసుకునే దిశ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు అంటే మరి కాసేపట్లోని చంద్రశేఖర్ ఆజాద్ బ్రహ్మంగారి మఠంకి బయలుదేరిపోతున్నారు. అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతో పాటు మరోపక్క రెండు కుటుంబాలకు సంబంధించిన వారితో కూడా చర్చలు జరుగుతున్నారు. దాంతో పాటు ఇప్పటికే వివిధ పీఠాధిపతులు అక్కడ పర్యటించి పూర్తి స్థాయిలోని నివేదిక సమర్పించడంతో వాళ్ళతో కూడా సమావేశం నిర్వహించి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తానికి బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ గురించి త్వరితగతిన పులిస్టాప్ పడే దిశ కూడా ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రత్యేక అధికారిగా జాయింట్ కమిషనర్ గా ఉన్న చంద్రశేఖర్ ను నియమించింది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ గాలిబ్.